మహబూబాబాద్ జిల్లా మరిపేడు మండలంలోని నీలకుర్తి గ్రామ శ్రీవారు రేఖ్యతాండ మాజీ సర్పంచ్ బాణోత్ మనోహర్ నిరసనకు దిగారు. 2020వ సంవత్సరంలో మిషన్ కాకతీయ పథకంలో భాగంగా గువ్వలకుంట చెరువు పూడిక పనులను 16 లక్షలు ఖర్చు చేశారని బాధితుడు తెలిపారు. పనులను పూర్తయి 2 సంవత్సరాలు అయినా అధికారులు బిల్లులు చెల్లించలేదని బాధితుడు బోరుమన్నాడు. తనకు బిల్లులు చెల్లించేందుకు తగిన మూల్యం చెల్లించినా సంబంధిత అధికారులు బిల్లులు మాత్రం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు సిబ్బంది తన డబ్బులు ఇవ్వాలని కోరారు. మిషన్ కాకతీయ కింద పని చేసిన ఆ చేసిన దాంట్లో పార్వతి అనేది కాంట్రాక్ట్ మా వాళ్ళు. నేను ప్రస్తుతం ఉన్న నా పేరు మనోహర్, ప్రస్తుతం ఉన్న సర్పంచ్ శ్రీనివాసరావు గారు, మాజీ ఎంపీటీసీ ఇప్పుడు మాజీ ఎంపీటీసీ సైదులు గారు, తర్వాత పార్టీ అధ్యక్షులు లక్ష్మణరావు గారు నలుగురం కలిసి పార్ట్నర్గా ఒక కుంటం చేసినాం. కుంటం చేస్తే ఫస్ట్ బిల్లు పేమెంట్ అయిపోయింది, అది ఓకే. సెకండ్ బిల్ అప్పుడు చేయండి చేయండి అంటే మాకు కొంచెం మాకు డబ్బులు ఇస్తే చేస్తాం, లేకుంటే చేయమని చెప్పేసి బాగా ఏ గారు బాగా చేస్తే బాగా నాకు డబ్బులు కావాలి లేకపోతే మీ బిల్లు కాదని చెప్పేసి మాకు బాగా ఫోర్స్ చేస్తే మేము 47 రూపాయలు మా నలుగురు పార్ట్నర్ కాబట్టి మా దగ్గర లేదని చెప్పేసి వేరే దగ్గర నుంచి ఇంట్రెస్ట్గా 41 రూపాయలు 2 రూపాయలు ఇంట్రెస్ట్గా తీసుకొని 47 రూపాయలు ఏ గారు ఇచ్చి శ్రీనివాసరావు గారి ఇంటికాడనే పిలిచి 47 రూపాయలు ఈయనకి ఇచ్చినాం. మన ఏ గారు నరేందర్ గారికి ఇచ్చి మేము ఆఫీస్ చుట్టూ మేము తిరగలేము, ఏదున్నా మీరే చూసుకోండి, మాకు బిల్లు వచ్చేటట్టయితే చూడండి సార్, మేము కొంచెం అంతకుముందు ఉన్న బిల్లు కూడా మాకు లాస్ అయింది, ఈసారి కూడా లాస్ కాకుండా కొంచెం చూడండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి 47 రూపాయలు ఇచ్చి ఆఫీస్లో అయితే మేము తిరగం, మీరే మొత్తం చేయించి మాకు బిల్లు వచ్చేటట్టు చూడండి సార్ అని చెప్పినాం. సరే నేను మొత్తం చూసుకుంటా, ఇక మీరు తిరగని అవసరం లేదని చెప్పేసి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఎంపీ తీసుకొచ్చిండు, ఆ ఎంపీ అనబెట్టిండు, ఎంపీ పోగొట్టిండు ఏమైంది సార్ అని చెప్పి ఫోన్ చేస్తే మా బిల్లు ఇప్పుడు ఇది దాదాపుగా 9 నెలలు 10 నెలలు అవుతుంది ఇప్పుడు మేము ఎంపీ ఇచ్చి 47 రూపాయలు ఇచ్చి, అయితే ఏమైంది సార్ మా బిల్లు రావట్లేదని చెప్పేసి 3-4 నెలల క్రితం ఫోన్ చేస్తే అరే మీ ఎంపీ ఎక్కడో మిస్ అయింది, మీ ఎంపీ పోయింది, ఆ ఎంపీ దొరకట్లేదు అని చెప్పేసి చెప్తే ఇక్కడ హర్ష సార్ అని ఒక అనున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి మీ మా ఎంపీ ఏమైంది సార్ అంటే అరే మీ ఎంపీ ఎక్కడ కనబడలేదు అని మొత్తం వెతికిండు. అయితే ఎంపీ ఎక్కడో మిస్ చేసేది, మిస్ చేసిన తర్వాత ఇన్ని రోజులకు నిన్న మొన్న ఎంపీ దొరికిందట. ఎంపీ దొరికితే నాకు హర్ష సార్ ఫోన్ చేసి ఇట్లా మీ ఎంపీ దొరికింది, ఇప్పుడు వచ్చి బిల్లు చేసుకోమని చెప్పారు. అయితే వచ్చిన వచ్చి మరి మా ఫార్మాలిటీస్ చేయండి సార్, మేము ఇప్పటికే లేట్ అయింది సార్ చేయండి అంటే చేస్తాం కానీ కొంచెం మా ఫార్మాలిటీస్ కనుక మాకు ఉంటాయి కదా అని చెప్పారు. అయితే ఏం ఫార్మాలిటీస్ సార్ అంటే ఉంటాయి కదా మీకు తెలియదు ఏముందంటే సరే సార్ అని చెప్పేసి హాస్య సార్ 1000 రూపాయలు అడిగితే 1000 రూపాయలు ఇచ్చినా, డిమాండ్ 2000 చేసినప్పుడు అయినా నేను 1000 రూపాయలు బదిలాడి సార్ మా పరిస్థితి బాగాలేదు సార్ నేను అసలు లాస్లో ఉన్నాను అని చెప్పేసి 1000 రూపాయలు ఆయనకి ఇచ్చిన, ఇంకోసారికి 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తే ఆయన అసలు తీసుకోవట్లేదు, ఇంకా 1000 రూపాయలు జేబులో కూడా పెట్టుకున్నాం.